ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ మంచి మంచి విశేషాలు తీసుకొస్తూనే ఉంటాను. సో ఈరోజు రాకేష్ మాస్టర్ డైట్. సో నేను ఈరోజు సండే అండి, నా డైట్, నా ఇష్టం, నా ఆరోగ్యం. సో మీకు ఇష్టం ఉంటే చూడండి, కష్టం ఉంటే వదిలేయండి అని నేను సరదాగా అంటూ ఉంటాను. సో ఆ సరదాలో కూడా ఎటకారణం ఏంటంటే మీకు కూడా మంచిదే కనుక కొంచెం అంటే మటన్లో మసాలా లేకపోతే రుచి ఉండదని నా మాటల్లో మసాలాగా కొంచెం సరదాగా అంటానే కానీ అందరం బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు నేను పొద్దున డైట్ గ్లాస్ తీస్తున్నా. సో తేనె అంతా ఉంది, ఈరోజు పొద్దున డైట్ టమాటా జ్యూస్, పొద్దున టమాటా జ్యూస్, జాంకాయ. జాంకాయ నన్ను చూడడానికి తాడిపత్రి నుండి ఒక చైర్స్ ఇంకోటి ఏం వట్ట ఉడుకుతుందో మీకు అర్థమైపోద్ది. తను మంజునాథ్ అని నా స్టూడెంట్ అండి, నాకు చాలా నమ్మకం వచ్చాడు మంజునాథ్ కానీ ఇంకొక అతను. మంజునాథ్ మన అతను ఎవడు? మీరిద్దరు బాగా నాకు నమ్మకస్తులు కదా. శ్రీకాకుళం తాడిపత్రి అతని పేరు. మీరు చాలా రోజులు అయింది అంతే మర్చిపోవడం కూడా తప్పే అనుకోండి, నాది కూడా తప్పే. చాలా నమ్మకస్తులండి మంజునాథ్. సో మంజునాథ్ దా హాయ్ చెప్పు. దా సరే వంటకాలు అక్కడ ఇప్పుడు ఈ వీడియో సరదాగా కూడా మంజునాథ్ వీడియోలు చూస్తున్నావు అన్నవి. ఈరోజు నా డైట్ మంజునాథ్. సో ఇతను తర్వాత మందునా అదో పొటేలు కాళ్ళు, దీన్నే పాయ అంటారు. పొటేలు కాళ్ళు కొబ్బరితో వండుతాను అన్నమాట. ఇది నేను ఓ రెండు రోజులు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇది బాగా చూశారు కదండి, పొటేలు కాళ్ళు, తర్వాత చికెన్. మంజునాథ్ నేను భోజనం చేస్తూ కూడా మాట్లాడతాం. ఇదే జాంకాయ ఈరోజు నా ఫుడ్డు. మంజునాథ్ తాడిపత్రి ఉండే ఉడకని దా మంజునాథ్ రూమ్ అంతా చూపిస్తా. ఇవన్నీ నీకు తెలుస్తుంది, మామయ్య శాంసరావు మామయ్య గారు తెలుసుగా, చిరంజీవి సినిమాలు. ఇదంతా నా స్టూడియో మంజునాథ్. ఎలా ఉంది దాని నుంచో? సెల్ఫీ స్టిక్లో చేద్దాం. మీరు ఎక్కడున్నా సెట్టింగ్స్ ఉంటూనే ఉంటాయి మాస్టర్, సెట్టింగ్స్, లైట్స్. ఇదండి మంజునాథ్ కూర్చో. మంజునాథ్ నా ఇంట్లో ఒక బిడ్డలాగా పెరిగాడు. మంజునాథ్ కానీ అతని పేరు ఏంటి నాకు అసలు అయ్యో చాలా మంచోడు. ఇతనికి ఏ అలవాటు లేదండి నాకు తెలిసి, నాకున్న చెడ్డ అలవాటు మీ అందరికి తెలుసు. మంజునాథ్ కొంచెం నాకు ఎవరు లేదు. అతను తెచ్చేవాడు మందు, అతను మందు లైట్గా ఎప్పుడైనా తీసుకునేవాడు. పాపం లేబర్ పని చేస్తాడు, జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తాడు,
నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే తెచ్చిచ్చేవాడు, మళ్ళా రిటర్న్. ఆ మంజునాథ్ కూడా అలాగనే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇతనికి ఏ అలవాటు లేదు. ఎవరి అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడు. మా చరణ్ కూడా తెల్లవారుజామున వచ్చేసి మా చరణ్ని, రిష్కమ్ని, నేను అందరం కలిసి జిమ్నాస్టిక్స్, ఏరోబిక్స్, డ్యాన్స్ బేసిక్స్ ఎలా ఉంటుందో. ఇతను యాక్చువల్గా ఆర్టిస్ట్ కాడు, డ్యాన్సర్ కాడు. తను వచ్చింది ఏంటంటే నాకు ఆరోగ్యంగా, నాకు హెల్తీగా ఉండాలి, సో నేను ఈ బాడీని కంట్రోల్ చేసుకోవాలి మాస్టర్ గారు అంటే, నేనే కృష్ణకాంత్ పార్క్కి తీసుకెళ్ళి శ్రద్ధగా చేయించేవాడిని. మళ్ళీ తర్వాత నేను రాకపోతే ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు చరణ్ తీసుకెళ్ళి ఇతను ప్రాక్టీస్ చేసుకొని ఎవ్రీడే టైం టు టైం, అసలు అంతా ఇంత కాదండి, అలా మీటింగ్ చేసేవాడు. ఆ రోజు పాత జ్ఞాపకాలు, ఆ వీడియోలు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. చరణ్ ఛానల్లో కూడా ఉన్నట్టున్నాయి. అవి కూడా నాకు ఇవి, నేను ఎప్పుడైనా దాన్ని లైన్ చేస్తానన్న, ఉంటే నాకు కాపీ చేసి పెట్టు. సో ఈరోజు నన్ను చూడడానికి ఒక పని మీద తను తమిళనాడు వెళ్ళి అలా అలా అలా, మాస్టర్ గారు నేను వస్తున్నాను మరి ఉంటారా అంటే, నాన్న నేను 14 నైట్ వైజాగ్ వెళ్తున్నాను, 25 వరకు బిజీగా ఉంటాను, మరి నువ్వు ఈలోపు ఏమన్నా వస్తావు అంటే డెఫినెట్గా వస్తానన్నారు. సో తను రావడం జరిగింది. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున, రాకేష్ మాస్టర్ లైఫ్ తరఫున మీకు పరిచయం చేయించాలని, అంటే నా పాత స్టూడెంట్స్ ఎవరు వచ్చినా అందరినీ పరిచయం చేయిస్తూ ఉంటాను. సో అది నా ఇష్టం, నా ఆలోచన, నాకు ఇష్టం. ఈ వీడియో కూడా చరణగాడు కూడా చూడొచ్చేమో, రిస్కమ్మ కూడా చూడొచ్చేమో, మమ్మీ చూడొచ్చేమో. మా ఇంట్లో ఒక కొడుకు అండి, టైసన్ చనిపోయింది తెలుసుగా, చాలా బాధాకరమైన. రిష్కమ్మకి సైకిల్ కూడా నేర్పించిన మాస్టర్. రిష్కమ్మకి, చరణ్కి, చరణ్కి, చరణ్కి అప్పుడు వచ్చు మాస్టర్ సైకిల్. చరణ్కి వాడు నేర్పాడు, సైడ్ 3 వాడు, వాడు డ్యాన్సరే. ఓకే మాస్టర్. తర్వాత కిట్టప్ప కూడా నేర్పాడు కృష్ణ. తర్వాత నువ్వు రిష్కమ్మకి. సో ఇట్లా అండి. సో ఇతను తాడిపత్రి కదా, మా బావలూరు అంటే నాయుడు అనేసి ఒక ఆయన ఉంటాడు తాడిపత్రి ఆయన అని చెప్పాను కూడా. వాళ్ళ అమ్మాయిని కూడా బళ్ళారిలో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. అప్పుడు బళ్ళారికి వచ్చా డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి చేశాం. తాడిపత్రి గురించి మాత్రం నాయుడు ఎప్పుడూ చెప్తుంటాడు ప్రొడ్యూసర్. ఎలా ఉంది మీ తాడిపత్రి? చాలా డెవలప్ ఉంది తాడిపత్రి. నేను ఆయన గురించి ఇంటా ఉంటా. తాడిపత్రిలో మన ఎమ్మెల్యే గారు అంతకుముందు ఉన్నారు కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్ది వీడియోలు బాగా చూస్తుంటారు. నేను ఆయన మాట్లాడే లాంగ్వేజ్ పక్క తాడిపత్రి ఏంది. సో ఇదండి, ఈరోజు మధ్యాహ్నం చక్కగా మేము ఇద్దరం కలిసి భోంచేసుకొని, నేనైతే భోజనం కాదు, నేను కూరలు, ఆయన రైస్, ఇంకా పెళ్ళి కాలేదు. చాలా చాలా మంచోడు అండి, చాలా. అసలు ఇతను ఇంకొక అతను, వీళ్ళిద్దరు నాతో ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే నాకు మందు కావాలంటే నేను బయట వెళ్ళలేను. మంజునాథ్ ఏమనుకోకుండా నాకు మందు తెచ్చిపెట్టినానా, నా దగ్గర డబ్బులు లేకపోతే అడుగుతాను మళ్ళీ ఇస్తానా, అలాగే మాస్టర్. ఏమనుకునేవాడు కాదు అతను, ఆయన వైన్ షాపు కూడా మందు తాగిన వాళ్ళు పక్కన ఉండడు. అసలు అలాంటి వ్యక్తి ఆడబిడ్డల్ని పొర్రపాటును కూడా వాళ్ళతో అన్నా అన్నా అన్న అంటే చెప్పమ్మా చెల్లెమ్మా అనే ఒక్క మాట అలా అనేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఎవరితో ఏం మాట్లాడు అలాంటి వ్యక్తిని నేను అంటే సిగ్గుదులుకొని ఇక తప్పదు. వ్యసనం అలాంటిదా తాగాలని ఉంటుంది కనుక మంజునాథ్ మ్యాన్సన్ హౌస్ ఒక ఫుల్ బాటిల్ వాటికి వచ్చేది డబ్బులు లేదా నా దగ్గర డబ్బులు తక్కువ అయితే నువ్వు తెచ్చేసాను. ఇట్లా తను వెళ్ళి నా కోసం తెచ్చేవాడు. ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని కూడా నేను ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని పాడు చేశానని. చూడండి ఆయన కెమెరా కూడా చూడడం, మళ్ళా తల ఉంచుకునే ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ ఐబ్రోస్ ఇవన్నీ ఉంటాయి, ఆ జూనియర్ ఎన్టీఆర్ అంత ఎనర్జీ ఉండదు కానీ మెదడులో ఎనర్జీ ఉంటుంది, ఎవరి దగ్గర ఎంతలో ఉండాలనేది. సో చాలా సంతోషం. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు మాస్టర్. అమ్మ నా మీ అక్కయ్య గారు ఆడపడుచులు అందరు బాగున్నారు? అన్నయ్య అందరినీ మరీ మరీ అడిగానని చెప్పు. ఓకే మాస్టర్. సో ఈరోజంతా నాతోనే ఉంటాడండి. ఇంకొక గమ్మత్తు ఏంటంటే టాటూస్ వేసుకోవడానికి నేను వెళ్తున్నాను, నాతో పాటు కారులో
తను వెళ్దాం మాస్టర్ అన్నారు. సరే కారులో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ టాటూస్లో కూడా అక్కడ సరదా కూర్చొని మాతో షేర్ చేసుకుంటాడు. మీ ఫ్రెండ్స్ వీడియో చూస్తుంటారా? అవును మాస్టర్. ఏమంటారు మాస్టర్ గారు? బాగానే మాట్లాడిస్తుంటారా నిన్ను, ఆ వీడియోలో ఉన్నట్లనే ఉంటారా బయట కూడా అని ఎట్లా అడుగుతుంటారు? నేను వీడియోలో ఉన్నట్టే నానా. నేను ఏమంటానంటే అరే గొల్ఫావర్ జఫా ఇవన్నీ తను తెలుసు. కోపం వచ్చినప్పుడు కన్న కొడుకునైనా సరే ఏనా కరెక్ట్, ఒకరోజు పుట్టినరోజు కూడా రావాలా అంటే లేగు ముందని చెప్పి 5 గంటలకి తీసుకొని నువ్వు వచ్చేసేవాడు. సో చలికాలం ఇవన్నీ నాకు తెలియదు అండి. అందువల్ల నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటా. నేను ఒకసారి మందు అయితే మంజునాథ్ చెప్పి ఏడుస్తాను, ఎందుకు మంజునాథ్ ఇలాగే సమాజంలో ఇలా ఉన్నారంటే, లేదు మాస్టర్ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మేము మాకు తెలుసు మాస్టర్ బాగా చదువుకున్న బిడ్డ, సంస్కారం కలిగిన వ్యక్తి. సో తను రావడం అనేది నాకు ఆనందం. అందువల్లే తను నిన్న నాకు లేట్ అయిపోయింది మధ్యాహ్నం టైం. ఇప్పుడు మందు ఆపేసాను కదా, మందు ఆపేసిన తర్వాత మధ్యాహ్నం బాగా నిద్ర వస్తుంది. సో లేట్ అయింది. సరే నేను కిందకు వస్తున్నాను, ఒక టీటీ ఇంజక్షన్ వేసుకోవాలనుకున్నాను. ఇక్కడంతా కొంచెం చీమ్ పట్టింది, టాటూ ఇది వేసుకున్నాం పంచు హోల్. అలాగే నేను గుండు ఎవ్రీడే గుండు కొడతాను కనుక 3 నెలలకోసారి 6 నెలలకోసారి టీటీ ఇంజక్షన్ వేసుకోవాలి. సో నేను వస్తున్నానని చెప్పి ఇద్దరం, నేను తను రాకీ ఫైట్ మాస్టర్, సరదాగా వెళ్తూ రోడ్లో నడుచుకుంటూ ఇంకా అటు అటు అందరూ గుర్తుపడుతున్నారు. సరే ఇంకా వచ్చేసి సో తను జాంకాయ దానిమ్మకాయ యాపిల్ ఈ 2 రోజులు అవి తినేస్తాను. సో తనతో కలిసి నేను ఈరోజంతా సాయంత్రం వరకు నాతో ప్రాక్టీస్లో కూడా ఉంటాడు. ఈ వీడియోని చూసి మీరు సో రాకేష్ మాస్టర్ స్టూడెంట్స్ని ఇంకో గమ్మత్ ఏంటి తెలుసా, చాలామంది రాకేష్ మాస్టర్ నాకు తెలుసు బిల్డప్ కొందరు స్టూడెంట్స్ ఇట్లా నా దగ్గరికి ఎదుక్కుంటా వచ్చి బుల్లెట్ భాస్కర్ని పరిచయం చేయించండి. అంటే నా కోసం కాదు, వీళ్ళు స్వార్థం కోసం, అది నాకు నచ్చదు. మంజునాథులు అలా లేదు, నా కోసమే ఇంత దూరం వచ్చాను. మాస్టర్ గారిని కూడా కలవాలి దా మన ఇదండి మంజునాథు. ప్రతిదీ కరెంటు జంపర్ కొట్టాలన్నా పాపం కొట్టేవాడు. ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఒక బిడ్డగా నేను అందరినీ సమానంగానే చూస్తా. ఏదైనా తేడా వచ్చినప్పుడే ఇదే ఉంటాను. ఇదంతా మన మంజునాథ్ అన్నగారు ఎలా ఉన్నాడు రా చాలా బాగున్నాను. చూసావా మీ తాడిపత్రిలో? చూసాను. తాడిపత్రి ప్రజలందరికీ నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను కష్టంగా చూసేవాళ్ళు, నష్టంగా తిట్టుకునేవాళ్ళు ఎవరైనా సరే తాడిపత్రి ప్రజలందరికీ ధన్యవాదాలండి. నాకు తాడిపత్రి అంటే నాకు అన్నం పెట్టిన వ్యక్తిలో మా బావ నాయుడు. సో నేను కారు ఫస్ట్ టైం కొన్నాను, దాని ఈఎంఐ కట్టలేకపోతుంది కారుని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకొని 2-3 రోజులు డబ్బులు వచ్చేంత వరకు నాయుడు ఇచ్చి తర్వాత దాన్ని కట్టాడు. అవన్నీ అప్పట్లో శేఖరు. సో ఆ తాడిపత్రి అంటే అదొక ప్రేమ. అంతకంటే నన్ను గౌరవంగా చూసిన వాళ్ళని, నన్నేనే కాదు మానవత్వంతో ఆలోచించే వ్యక్తులందరూ అంటే నాకు ఇష్టం. అందువల్ల తాడిపత్రి అంటే నాకు నాయుడు గారి ద్వారా కాశీ నాయుడు. సో అతను ప్రొడ్యూసర్, మా వాళ్ళ మామగారు ప్రొడ్యూసరు. సో ఇతను సెక్యూరిటీకి సంబంధించిన పెద్ద అవన్నీ చూసుకుంటారు. సో అట్లా తాడిపత్రి అనేది బాగా నాకు అలవాటు అయింది. సో ఇతను లాంగ్వేజ్ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారి లాగా అంత రఫ్ ఉండదు, కానీ అంటే స్లాంగ్ అలా వస్తూ ఉంటుంది. సో మా అన్న ఎన్టీ రామారావు గారు, మా అన్న నందమూరి తారక రామారావు గారు, నేను కూడా రాయలసీమ బిడ్డనే, నాది చిత్తూరు జిల్లా తిరుపతి. సో పోయా స్వామి, ఇది ఆ స్వామి అనేది అంతా మన సైడే కదా స్లాంగ్. సో తగ్గేదేలా పోయా, తగ్గేదే లేదు నేను అని కూడా అవే. ఇవన్నీ ఇప్పుడు మన రాయలసీమ భాషను మళ్ళా సమరసింహారెడ్డి నరసింహరాయుడు నాయుడు ఆ తర్వాత ఇప్పుడు పుష్పాలు కూడా వస్తుంది, ట్రెండ్ అయిపోయింది. ఈ ట్రెండ్ని రాయలసీమ ఎప్పుడు క్రియేట్ చేసుకుంటూనే ఉంటుంది. రాయలసీమ తెలంగాణ ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళ భాష తెలంగాణ అరే ఇమ్రాబాయ్ అదే రాయలసీమ బెచ్చబాయ్ అంటారు. ఆంధ్ర స్లాంగ్ అదొక టైప్ అనమాట. అది ఏంటండి బాగున్నారా
సో అది స్మూత్నెస్. ఇక్కడేమో కారం గుమ్మగుమ్మలు రాయలసీమ, తెలంగాణలో ఆల్ మిక్సింగ్ ముస్లిమ్స్. సో సరే, ఎనీవే మా ఎస్ఆర్కే తరపున తాడిపత్రి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా తగ్గేదేలే బలే బలే బాస్. సో బలే బాస్ కూడా చూసావా? నెక్స్ట్ ఇంకా ఎన్నున్న ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ హనుమ అనే సినిమాకి నేను 5 లాంగ్వేజ్లో ఒక విలన్ సైకో క్యారెక్టర్ చేశాను, ఒక క్యారెక్టర్. సో దాంట్లో నాకు మంచి వేషం ఇచ్చారు ప్రశాంత్ వర్మ, రవి ప్రశాంత్ వర్మ. సో అతను ఆల్రెడీ కల్కి చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా 5 లాంగ్వేజ్లు అండి, దాంట్లో పులిరాజు క్యారెక్టర్. సో మీరందరూ కూడా ఆ సినిమా చూడండి. ఒక కళాకారుడుగా నేను చేసిన నా ప్రయత్నాలు నేను చేశాను. సో ఏదేమనుకున్నా నెక్స్ట్ సినిమాలు అన్నీ స్టార్ట్ అయినాయి. బటర్ఫ్లై అని ఒక సినిమా చేశాను, ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద కంపెనీ ఒప్పుకున్నాను. అలాగే రాఖీబాయ్ అని ఒక మాఫియా డాన్. సో అందుకే ఈ టాటూస్ అని. సో ఈ టాటూస్ మన రాయలసీమలో ఎవరికి ఉండవు నాకు తెలిసి. అరే రాయలసీమ బిడ్డ ఈడెవుడ్రా ఈడు ఇట్లా తయారయ్యాడంటే నాకు ఇష్టం అండి. సో చాలా చాలా ధన్యవాదాలు నా బిడ్డ. నాకు ఏదైనా ఆపద కలిగినప్పుడు కొందరికే ఫోన్ చేస్తూ ఉంటుంది, అంటే నాన్న కొంచెం మనసు బాగాలేదని. అట్లా మంజునాథ్ నిలకడగా ఏం అవదు గురువుగారు, అన్నీ నా ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు ఆ బిడ్డకి. ఆ బిడ్డకి ఇంకొకటి ఏమయ్యాడు దా ఎవరా పేరు మర్చిపోయానే రాయా, నాకు మందు కావాలి చికెన్ కావాలని తెచ్చేవాడు. మళ్ళీ తీసుకో అంటే మరి తీసుకునేవాడు. అతను మన శ్రీకాకుళంలో ఉన్నాడండి, కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడిపోయాడు. నీకు పేర్లు నీకు గుర్తు రావట్లేదు అంటే మీ తరపున చాలా వందల మందిని నేను చూసాను మాస్టర్, అందులో ఆయన కూడా ఒకరు. ఇదండి. సో మీ ఫ్రెండ్స్ పేరు నీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ దా తాడిపత్రిలో శ్రీనాథ శివబ్రహ్మం. హాయ్ మాస్టర్ గారి దగ్గర మీ పేరు చెప్తుంటాను అప్పుడు. ప్రాణ స్నేహితుల ప్రాణ స్నేహితుల శ్రీనాథ్ శివబ్రహ్మం శివబ్రహ్మం. సో ఇదే అండి మా రూము. సో మీరందరూ కూడా మంచి ఫ్రెండ్షిప్ అంట. సో మంజునాథ్ మ్యారేజ్కి డెఫినెట్గా నేను వస్తా, డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తాను. సో మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు 10 కాలాల పాటు ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. సో అమ్మ నాన్నకి కూడా 1000 వందనాలు, మా మంజునాథ్ అమ్మగారికి నాన్నగారికి, అలాగే వాళ్ళ అన్నయ్య గారికి నమస్తే, అలాగే వాళ్ళ అక్కలు. సో అమ్మ కూతురమ్మ కూతురమ్మలు వస్తాను అమ్మ, ఒకసారి తాడిపత్రికి వస్తాను. సో అందరినీ వచ్చి పలకరిస్తాను. సో తాడిపత్రి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. సో మేము చూసారుగా పాయ రెడీ అవుతుంది. ఇదే అండి పాయ. ఇంకొకటి నాకు ఒక హెల్ప్ చేయాలి, నువ్వు పట్టుకో, నువ్వు కూడా కనపడు పైకి ఏడు పట్టుకో, నన్ను స్టిక్ పట్టుకో, అలవాటు అవ్వాలి నీకు కూడా. అది దాని మందు కాదండి, నన్ను మందు అది నేను పోను గొడవ. టమోటా జ్యూస్ మందు ఆపేసి నెల 15 రోజులు వరకు అవుతుంది. ఏంటంటే నేను ఈ బిడ్డ ద్వారా కూడా మిమ్మల్ని అడిగేది, ఎవరైనా షుగర్ పేషెంట్లు కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్లు కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, అక్కడ చూడు నాన్న నువ్వు కిందనే చూస్తావు, థైరాయిడ్ పేషెంట్లు కానీ, స్కిన్ ఎలర్జీ సొరోసస్ అది ఏదో పేరు నాకు అది గుర్తులేదు, అది చర్మం మొత్తం ఇదేపోయి పగుళ్ళు వచ్చి చీము రక్తం కాదు, అలాంటిది కూడా ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వీర మార్చినేమి కాదు, మన కొబ్బరి నూనెతోనే, నేను కూడా కొబ్బరి నూనె తుప్పం
అండి కొబ్బరి నూనె అండి. ఈ క్రూడ్ ఆయిల్ ఇలాగా మీ నాన్న దగ్గర ఏమైనా షుగర్ ఉందా? ఉంది మాస్టర్. వేరే మార్చినది కాదు, ఒకసారి చూడు నాన్న. సరే మాస్టర్. షుగర్ ఉన్న వాళ్ళు రైస్ ఆపేవాళ్ళు. ఓకే. నువ్వు వయసులో ఉన్న కుర్రాడు కొంచెం నా పొట్ట తగ్గింది. సో నాకు షుగర్ బార్డర్కి వచ్చింది. మా అమ్మగారు షుగర్ వచ్చి చనిపోయారు. మా అక్కయ్యకి షుగర్, మా బంధువుల్లో ఇంకో మా మామ, మా బావగారు, మా అక్క భర్త వాళ్ళ నాన్నగారికి అయితే కాలే తీసేసారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా బాధపడేవాళ్ళు, డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి షుగర్ అదేదో పెన్సిల్ ఇంజక్షన్ లాంటిది ఏదో వేస్తారు. అది రోజు వేసుకోవాలి. అంత బాధలు పడకుండా, ఆ బారిన పడకుండా షుగర్ని షుగర్ని తరుణం పారదోలాలంటే వీరమాచరణ్ గారి వీడియోలు ఫాలో అవ్వండి. వీరమాచరణ్ రామకృష్ణ. సో ఆ మహానుభావుడు వీడియో చూడండి. మీకు నచ్చినది తలకాయ కూర, ఏ కూరలో ఉన్నా అంత నూనె వేసుకొని అంత తినాలి. రైస్ వద్దు, కూరలు తినొచ్చు. కూరలు కాదరవల్లి గారు చెప్పిన, అలాగే మంచిగా సత్యనారాయణ గారి లాగా నేను జ్యూసులు మెయింటైన్ చేస్తాను. అన్ని ఆల్రౌండర్ రాకేష్ మాస్టర్ ఆల్కహాల్ 6 నెలలు బంద్ చేశాను. 6 నెలల తర్వాత తాగుతా లేదంటే దాన్ని బట్టి మళ్ళీ నా ట్రీట్మెంటు మార్పు అనేది, మార్పు చెందిన వాడే మనిషి. ఎస్, నేను మారుతూనే వస్తాను, మారుతూనే ఉంటాను. మంచి కోసం నేను ముందుకు వస్తాను. అట్లా ఏదన్నా ఉంటే మన ఇది షుగర్తో తగ్గించుకోవాలంటే ఉచితంగా చేస్తారు. కానీ బ్లడ్ టెస్ట్ అవన్నీ ఊర్లో చేసుకుని ఆ రిపోర్ట్ తెచ్చిస్తే రామోజీరావు ఫిలిం సిటీ, నియర్ రామోజీరావు ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్ ఆ పక్కనే ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమం. సో వాళ్ళ వీడియోలు చూడాలంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆలేటి ఆటం వరల్డ్ ఆటీవీ అని కొడితే యూట్యూబ్లో ఆటీవీ అనే లోగో వస్తుంది. ఆ లోగోని ప్రెస్ చేయండి, వాళ్ళ వీడియోలు వస్తాయి, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు. సో నా వంతు నేను కూడా చేసిన 10 మందిని తీసుకెళ్ళి సేవా కార్యక్రమాలు చేసిన వీడియోలు ఉంటాయి. మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో కూడా ఉన్నాయి, మీరు చూసుంటారు. సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళు సంప్రదించండి. మీకు ఆర్థికంగా కూడా వాళ్ళు ట్రీట్మెంటు మీ దగ్గర డబ్బులు రూపాయి తీసుకోరండి. కాకపోతే మీరు బ్లడ్ టెస్ట్ ఆ రిపోర్ట్కి మీరు డబ్బులు ఎక్కడైనా మీ ఊర్లో పెట్టుకోండి, అది వాళ్ళ ఆశ్రమంలో ఉండదు. సో వాళ్ళు మీకు ఎంతవరకు ఫుడ్డు ఆ కంట్రోల్లు షుగర్ తగ్గించుకోవడానికి ఇవన్నీ చేస్తారు. అది కూడా వీరమాచినేని గారి యొక్క స్టాప్ ద్వారా ఆయన చెప్తేనే మీరు చేయండి. ఆయన చెప్పి చెప్పబట్టే ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం అనాథాశ్రమం. నాకు అన్నగారు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నేను ఆయన టచ్లో ఉండి నా వంతు నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కరోనా టైంలో కరోనా పేషెంట్కి మేము 30 లక్షలు ఎన్నెన్నో మేము చేయటం జరిగింది. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. అలాగే కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేసాం. ఆల్రెడీ ఆటం వరల్డ్ ఆశ్రమం అనాథాశ్రమం తరఫున నేనే కుండ పట్టుకొని ఒక తల్లికి కొడుకుగా నేను చేయడం జరిగింది. అంటే నేను చేశానని గొప్పగా చెప్పుకోవడం కదండి. అలాంటి సిచ్యువేషన్ బట్టి ఎవరన్నా ఈ బిడ్డ చేయొచ్చు, గోరు చేయొచ్చు. అట్లాగా మా యొక్క ఆలోచన ఏంటంటే తాడిపత్రులు అవ్వచ్చు, బళ్ళారి అవ్వచ్చు, కడప అవ్వచ్చు, పులివెందులు అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, చిత్తూరు అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, తెలంగాణలో వరంగల్ అవ్వచ్చు, ఏది ఎక్కడైనా సరే ఇలాంటిది ఉచిత సేవా కార్యక్రమాలు చేయించడానికి మేమంతా ముందుకు వస్తున్నాం. సో ఇంకా అతి దగ్గరలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల కూడా వీరమాచినేని గారితో మాట్లాడించి అన్నగారు మాట్లాడి చెప్తే దాన్ని కూడా నేను వీడియోలు పెడతాను. సో ఎవరైనా సరే మన తల్లిదండ్రులు అవ్వచ్చు, పక్కింటి తల్లిదండ్రులు అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, వదినమ్మలు అవ్వచ్చు, అత్తలు అవ్వచ్చు, పిన్నీళ్ళు అవ్వచ్చు, పెద్దమ్మలు అవ్వచ్చు, తాత అవ్వచ్చు, ఎవరికైనా సరే ఈ షుగర్ అనేది అంటువ్యాధిలాగా వచ్చేస్తుంది, చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. దీన్ని మీరు ఏదైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపించండి. ఎవరున్నా కానీ ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు అందుబాటులో ఉన్నంత వరకు వాళ్ళు ఉచిత సేవ చేస్తారు. అలాగనే ఎవరన్నా దాతలు ఉంటే ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ అనాథాశ్రమంకి ఏదన్నా తునమో పనమో అన్నట్టు బియ్యము, బియ్యం అంటే బియ్యము భిక్షగాలకి, పిచ్చోళ్ళకి, ఎయిడ్స్ పేషెంట్లు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి భోజనం పెడతాం అన్నయ్య కామ్రేడ్ అన్న. అలాగనే షుగర్ ఉన్న వాళ్ళకి
డైట్ దానికి ఒక ట్రీట్మెంట్ అందువల్ల గవర్నమెంట్ నుంచి వచ్చేది ఒక పైసా కూడా లేదండి. అతను సొంతంగా అతను డాక్టర్గా చేసిన వ్యక్తి వదినమ్మ గారు కానీ కర్ణాటక వదినమ్మది, ఆమె చనిపోయింది, ఆమె విగ్రహం పెట్టుకొని ఆ యొక్క ఆశ్రమం నడుపుకుంటున్నాడు. రూపాయి ఆశించే వ్యక్తి కాదు ఆయన, కామ్రేడ్. ఆయన ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరైనా సహాయం చేసేవారుంటే. ఇలాంటి అనాథ ఆశ్రమంకి జన్యున్గా ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి. సో ఇక మేము ఫుడ్ స్టార్ట్ అయిపోతుంది, తర్వాత కార్లో వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ఏం మంజునాథ్? ఓకే ఫ్రెండ్స్, మంజునాథ్ ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు భలే బాస్, మీ గుండు బాస్, మీ రాకేష్ మాస్టర్ తగ్గేదిలే.